అయ్యా కొద్దిలైతే బండి పడేది నిజంగా. ఈ రోజు నేను కష్టపడ్డా 6 డేస్ చూడండి ఒకసారి నా చేతిలో మొత్తం కాయలు కాసినాయి లిటరల్లీ. అచ్చింది భయ్య అచ్చింది అచ్చింది నాకు అచ్చింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న దానికి ఐఎమ్ ది ఎగ్జాంపుల్. సో హార్డ్ వర్క్ లిటరల్లీ నెవర్ ఫెయిల్స్ గైస్. కష్టపడండి దానికి వచ్చే సుఖాన్ని అనుభవించండి. సో హలో వాట్సాప్ యూ బ్యూటిఫుల్ పీపుల్, నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విక్రాంత్ అనవరాజ్. సో ఈరోజు ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి అంటే సిరిసిల్లాలో ఉన్నాం. ఎందుకంటే మీకు చెప్పిన కదా వేములవాడ వీధి ఉందని చెప్పేసి. సో వేములవాడ నుంచి సిరిసిల్లాకి వచ్చిన, ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉన్నది. సో ఇక్కడికి వచ్చిన, ఇక ఈరోజు ఖాళీ ఉండదని చెప్పి ప్రాక్టీస్ మళ్ళీ చేయకపోతే మళ్ళీ మొత్తం బిస్కెట్ అవుతాయి అని చెప్పి ఈరోజు మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఈ రోడ్కి వచ్చినాం. మస్తు పీస్ఫుల్గా ఉన్నది రోడ్ మాత్రం, చూస్తులే కదా వేరే ఉన్నది. కానీ పైన క్లౌడ్స్ మొత్తం బ్లాక్ బ్లాక్ ఉన్నాయి, వర్షం పడే సిచ్యువేషన్ ఘోరం ఉన్నది. సో ఎంతవరకు అయితే అంతవరకు చేశాను నేను. అండ్ అట్లనే మీరు మన ఫస్ట్ వీడియోకి చూపించిన రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు నిజంగా. మస్తు మంది కొంతమంది ఇన్స్టాలో ఫాలో అయ్యి బ్రో లిటరల్లీ ఐమ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ వీడియో అని చెప్పేసి చాలామంది కమెంట్స్ పెడుతుళ్ళు. నిజంగా మస్తు అంటే మస్తు హ్యాపీ. నాకు తెలిసినంత వరకు మన వీడియోస్లలో పోయిందంటే ఈ ఫస్ట్ వీడియో డే 1 వీలీ. నిజంగా ఐమ్ హ్యాపీ. సో ఇది వచ్చేసి 3rd వీడియో మనది బైక్ స్టాండ్స్లో. ఏంటి అని చెప్పేసి అంటే ఇవాళ నాది ఇవాళ డే 6 అన్నమాట. నేను 2 డేస్ మా డాడీ బైక్ మీద ప్రాక్టీస్ చేసిన, మళ్ళీ నా బోజం మీద ప్రాక్టీస్ చేశాను. అసలు అయితేలే అసలు నాకు మళ్ళీ లేసలేదు బండి, కొంచెం గ్రిప్ పోయినట్టున్నది కావచ్చు. కానీ మా డాడీ బైక్ మీద మాత్రం లిటరల్లీ మస్తు వచ్చినాయి వీడియోస్. అది నేను మీకు షార్ట్స్ కింద అప్లోడ్ చేశాను డే 4 అండ్ డే 5 నేను V15 మీద చేసిన. సో చలో ఆ క్లిప్ కూడా మీకు షార్ట్స్ లెక్క అప్లోడ్ చేస్తాను. అండ్ అట్లనే మా ఛానల్ కూడా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ డబ్బా ఒకటి ఉంటాయి, దాన్ని చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అట్లనే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. సో మన ఏమే ఫ్యామిలీలో జాయిన్ అయిపోతారు మీరు, మన వీడియోస్ ఏం మిస్ కాకుండా ఉంటారు. చలో ఇంకా వీడియో షూట్ చేద్దాం. సో చలో ఇంకా స్టార్ట్ చేద్దాం మనం మన వీడియోని. లెట్స్ గో. బండి ఆల్రెడీ వామ్ అయింది, కొంచెం చిన్న అరే టీసీఎస్ ఆన్లో ఉన్నది. అసలు మనం మన బండి స్టార్ట్ చేసేటప్పుడు ముందే చేయాల్సిన పని ఏంటి, టీసీఎస్ ఆఫ్ చేయాలి. అసలు ఇది టీసీఎస్ ఆఫ్ చేయలేదు, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఆఫ్ అయిపోయింది. హలో బండిలో ఫుల్ ట్యాంక్ అనిపిస్తుంది కదా, మస్తు హ్యాపీ అనిపించింది అలా ఒప్పించిన. లేదా మళ్ళీ ఒకసారి లిటరల్లీ నీకు ఇట్లా వస్తా అనుకోలే. బండి మస్తు లేచింది నిజంగా, ఫస్టే వేరే లెవెల్ ఎగ్జైట్మెంట్ ఉన్నది. అయ్యా నిజంగా చెప్తున్నా, నేను ఇన్ని రోజులు కష్టపడినందుకు నాకు లిటరల్లీ వేరే లెవెల్ చూపిస్తుంది. నాకైతే నిజంగా సాటిస్ఫైడ్. ఎందుకు అని చెప్పేసి అంటే ఇన్ని రోజులు నేను కష్టపడ్డా 6 డేస్ చూడండి ఒకసారి నా చేతులు మొత్తం కాయలు కాసినాయి లిటరల్లీ. కష్టపడినందుకు ఇప్పుడు బండి వీలి ఉత్తగా లేస్తుంది. అండ్ అట్లనే కొంచెం మూమెంట్లో పోతుంది, చాలు నాకు ఇది. నా జన్మకి జాలు, నాకు ఈ జన్మకి జాలు నిజంగా చెప్తున్నా. ఇట్లా వస్తుందని చెప్పి నేను అనుకోలే అసలుకి. ఏదో నిన్న ప్రాక్టీస్ నిన్న నార్మల్గా నేను చేసిన కానీ రాలేదు. ఇదైతే పర్లేదు. పర్లేదు, ఒక అందాజకి వస్తుంది. ఓకే నాట్ బ్యాడ్. ఒకసారి స్టాప్ ట్రై చేద్దాం. నేను ఇంతవరకు స్టాప్ ట్రై చేయలే అసలుకి. చాలా డేస్ అయితే స్టాప్ ట్రై చేద్దాం, ఇప్పుడే కాదు వీలు చేసి. ఓ ఓ ఓ మూడ మట్టి ఉన్నది కదా, స్కిడ్ అవుతుంది టైర్ లైట్గా.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓన్లీ వీలుకి మాత్రమే పని చేయవచ్చు మొత్తానికి మన కష్టానికి అంటూ ఒక ఫలితం అంటే ఇదే చాలబయ్య సో బండి ముంగటలో గాలి ఎక్కువ కదా అందుకే రైడ్ ఇబ్బంది అవుతుంది నిజంగా నాకైతే ఇప్పటికీ వస్తున్నాయి తెలుసు ఇక్కడ పగిలిపోయింది సీదా ఈ 6 డేస్ నేను కష్టపడినందుకు పర్లేదు ఇవాళ ఇంకా ఇంకా ఇటనే నేర్చుకుంటే ఇట్లా మొత్తం వచ్చేసాయి మొదటి టైర్ కొంచెం గాలి తక్కువ చేయాలి తక్కువ చేసాం తర్వాత ఫస్ట్ అయితే మనం వీలు చేద్దాం అయ్యో కొద్దిలో అయితే బండి పడేది నిజంగా జాగ్రత్త తీసుకోవాలి బండిని ఓకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న దానికి ఐఎమ్ ది ఎగ్జాంపుల్ అంతేనరా ఒకవేళ అందరైతే మీ థాట్స్ కింద కమెంట్ చేయండి డైలీ నేను దగ్గర దగ్గర 2.5 అవర్స్ 3 అవర్స్ ప్రాక్టీస్ చేశాను నేను నాకు వీలు రావడానికి కానీ నాకు వీలు లేపడానికి వచ్చింది లిఫ్ట్ చేయడానికి వస్తుంది కంటిన్యూ చేయడానికి వస్తలేదు కంటిన్యూ ఒకటి మెల్లమెల్లగా నేర్చుకోవాలి బేసిక్ స్టెప్ వీలింగ్ లేపడం మనకైతే వచ్చేసింది సో మన బేసిక్ స్టెప్ అయితే మనకు వచ్చేసింది వీలీ హౌ టు లిఫ్ట్ ఏ వీలీ హౌ టు డూ ఏ వీలీ అన్న దానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సో చలో చూడండి ఒకసారి సో ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ సో హార్డ్ వర్క్ లిటరల్లీ నెవర్ ఫెయిల్స్ గాయ్స్ కష్టపడండి మనకు వచ్చే సుఖాన్ని ఇలా సంతోషంగా అనుభవించండి టుడే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ వన్ లిటరల్లీ Let's go for the second round. Second round ki swagatam. So, cool and temperature baa heat ayindi. కొంచెం గ్యాప్ ఇవ్వాలి అందులో ఒక చిన్న ఇది కాబట్టి నాట్ బ్యాడ్ లాస్ట్ వన్ వీలీ
అంటే కూలింగ్ టెంపరేచర్ ఎక్కువైనా కూడా బండి నడవబోతుంది ఎందుకంటే వీలు కదా अभविस्टी सो लिटरली यू वांट टू लर्न वीली लेना बैक स्टैंडना दाकू कष्ट एंत कष्ट इतना कष्ट अरुक नीलो बराबर चुप्त नीलू वीली का यदना जैनिक मध्य वे नीन आगंटू पेको गोल वेस्टे सो मेरू चेयर कंटिव्यू एंत कष्ट तपकड़ा डेवलपमेंट वस्तु डे बै डे डेवलपमेंट वस्तु मे बी डे बै डे रहा टू डेस कुछ डेवलपमेंट वस्तु सो अट्लांटू सक्सेस वस्तु मैं चुतना कदा इंकोक वन वीक नीन वीली फारवर्ड रूलिंग से कॉन्फिडेंस प्रैक्टिस स्टार्ट अरे बाप रे निजा दिस इज माय लांगेस्ट वीली इंतवर दाँ इधे चाला लांगेस्ट अन्नमाट जीरो लेग्स वन अगेन मल्ल ఇంకా లాంగెస్ట్ వీలి చాలా అంటే చాలా ఓ భయ నిజంగా వేరే వస్తుంది వచ్చింది భయ వచ్చింది వచ్చింది నాకు వచ్చింది నాకు వచ్చింది वीले वे नो वी वीडियो मच्छा అయ్యా నేను కష్టపడి దానికి నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఇంతకుముందు వేనే కదా లిటరల్లీ ఇంతకుముందు నాకు 2 3 ఫీల్స్ వేరే లెవెల్ వచ్చేది స్ట్రైపర్ వన్ మళ్ళీ ట్రై చేద్దాం వచ్చే అంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి యు హావ్ టు డు ఇట్ I'm not afraid to die.
many hours later. So hey guys, మొత్తం అయితే మన డే 6 ఆఫ్ వీలీ ప్రాక్టీసింగ్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా వీడియో మాత్రం వేరే లెవెల్ వచ్చింది. అందరూ చూసి చూడాలి. మొత్తం చిన్న పార్ట్ కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకు అని చెప్పేసి అంటే ప్రతి పార్ట్ వేరే లెవెల్ వచ్చిందంటే ప్రతి వీలు కూడా నెక్స్ట్ లెవెల్ వేసింది. సో ఐఎమ్ లిటరలీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకు అని చెప్పేసి అంటే నేను 6 డేస్ కష్టపడ్డా. 6 డేస్ కష్టపడినందుకు ఇగో ఇది మీకు కనిపిస్తుంది అని వచ్చాయి. ఇవన్నీ మొత్తం కాయలు కాసి పగిలిపోయిన 7 గారికి అంతగానో అయినా కూడా నేను కష్టపడి వీలు నేర్చుకుందామని చెప్పి అన్న ఒక్క థాట్తో మాత్రం నేను చేసిన లిటరల్లీ నాకు మాత్రం మస్తు హ్యాపీ అనిపించింది. అండ్ అట్లనే మీరు మనకు చూపెట్టిన లాస్ట్ వీడియో దానికి చూపించిన రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలుకి అల్టిమేట్. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా నిజంగా. అంటే మీరు అంత లవ్ చూపిస్తారు, అంత సపోర్ట్ చూపిస్తారు అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ లిటరల్లీ ఎవ్రీ వన్ హూ ఆర్ అవర్ ఏఎంఎఫ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ నా దాన్ని ఏమంటారు హృదయపూర్వక ధన్యవాదములు. అంటే హార్ట్లీ ఐఎమ్ థ్యాంకింగ్ యూ లిటరల్లీ. ఎందుకు అని చెప్పేసి అంటే మీరు అందరు చూపించిన ప్రేమ నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియో ఇంతవరకు అంతరం లేచింది లేదు. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో లేచినందుకు లిటరల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లనే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జర కింద సబ్స్క్రైబర్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే ఇట్లా డే 6 ఆఫ్ పార్టీ వీలీ అండ్ దీనికంటే ఇంకా వీడియోస్ వస్తాయని చెప్పి చెప్తున్నాను. సో జర కింద సబ్స్క్రైబ్ బటన్ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ అట్లనే మన వీడియోస్ ఏం మిస్ కాకుండా ఉండండి. చలో ఇంకా లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. Meet you with another new video. Bye bye. Take care. Love you all.